ఏం చెప్తారా లక్షదీప్ వచ్చి సిగ్నల్ తింటున్నాం. అగత్తి ఎయిర్పోర్ట్ ఉంది మనకు, కొచ్చి నుంచి డైరెక్ట్ గా మీరు ఫ్లైట్ తీసుకొని ఇక్కడికి రావచ్చు. ఈరోజు డే 3, సో కొచ్చిలో ల్యాండ్ అయినాము. షోర్ ఎక్స్కర్షన్ అని చెప్పేసి ఒక టికెట్లు ఇచ్చేసారు. కొచ్చిలో కొన్ని ప్లేసెస్ తిరిగిపిచ్చి మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తారు. ఈ డే అంతా కొచ్చిలో ఉంటుంది. మళ్ళీ నైట్ రాగానే మళ్ళీ లక్షద్వీప్ ప్రయాణం స్టార్ట్ అయిపోద్ది. కొచ్చి ఎక్స్కర్షన్ అందరికి ఒక స్టిక్కర్ ఇచ్చారు. 4 సెగ్మెంట్లు ఉన్నాయి. అలిపి హౌస్ బోట్ అడ్దికి వెళ్దాం అనుకుంటే అడ్డ వెళ్ళచ్చు. కొచ్చి స్ట్రీట్ చూద్దాం అనుకుంటే కొచ్చి స్ట్రీట్ చూడొచ్చు. ముంబైలో ఎక్కి కొచ్చిలో దిగి ఇక్కడికి ట్రిప్ ఎండ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి ఫ్లైట్ తీసుకుని మళ్ళీ వాళ్ళ వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోతారు. ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారంట, కొచ్చిలో జాయిన్ అయ్యి లక్షద్వీప్ వరకు వచ్చేవాళ్ళు. సో మీకున్న బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. ముంబై టు కొచ్చి లేకపోతే కొచ్చి టు లక్షద్వీప్ ఈ 2-3 రోజుల ట్రిప్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అమ్మమ్మ అంచు ఎలా అనిపించింది 3 రోజుల ట్రిప్? నెట్ లేకుండా నెట్ ఉందేమో. రోజు మొత్తం స్ట్రిక్ట్ టీచర్సే ఉన్నారు, మొత్తం ఒకటే లైన్ కట్టమంటారు లేకపోతే సైలెన్స్ అంటారు ఇట్లా. అంతేనా? అంతే, స్కూల్ డేస్ గుర్తు చేస్తున్నారా? టికెట్ చూపిస్తేనే దీనిలో ఎంట్రీ ఉంది. టికెట్ మర్చిపోకరి. టికెట్ టికెట్ అందరు టికెట్ చూపిస్తున్నారా? ఏ బ్లాగర్స్ మీరంతా? ఈయన ఏదో ర్యాలీ తీసుకోవాలంటూ అందరినీ తీసుకోబోతుండు. ఎట్టిపోతున్నావు చూడాలిగా. బోట్ లో తీసుకుపోయి తిరుపుకొని ఒక అర్ధగంట సేపు తీసుకొని వచ్చారు. అక్కడ దుబాయ్ పోర్ట్ ఒకటి చూసినాము, కొన్ని చైనీస్ ఫిషింగ్ నెట్ చూసినాము, ఆ కొచ్చి మన హార్బర్ ఏరియా చూసినాం. హార్బర్ డూ వాంట్ బై లాటరీ లక్ లేదండి. చూద్దాం లాటరీ టికెట్ ని ఫస్ట్ టైం చూడము. 50 రూపీస్ అన్ని గవర్నమెంట్ లీగల్ ఇక్కడ. ఫస్ట్ టైం నేను అయితే ఎప్పుడు సీ పోర్ట్ అయితే విజిట్ చేయలేదు. ఫిషింగ్ ఐలాండ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి కార్లు బైకులు కూడా అదేమంటారు సింపుల్ వేసుకోబోతున్నారు. మనం తిరిగింది ప్రైవేట్ బోట్, ఒక 10-15 people గ్రూప్ వెళ్ళేది. మామూలుగా గవర్నమెంట్ సర్వీస్ అయితే 15 రూపీస్ ఉంటుంది. వెహికల్ తీసుకెళ్తే 35 రూపీస్ ఎక్స్ట్రా. మన కార్ కానీ బండి కానీ తీసుకెళ్లాలంటే వాటర్ మెట్రో ఉంది. మన రీసెంట్ గా మెట్రో స్టార్ట్ చేశారు, వాటర్ మెట్రో. సేమ్ ఇట్లాంటి బోట్స్ లాగానే కాకపోతే ఏంటంటే మన మెట్రో స్టేషన్ ఎట్లుంటది అట్లా ఫాస్ట్ మెట్రో ఉంటది ఏసీ. అది వచ్చేసి 15 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు ఒక్కొక్క స్టాప్ నుంచి 32 స్టాప్స్ తిప్పుతుంది మొత్తం కొచ్చిలో. వీళ్ళ రవాణా మార్గాలు ఎక్కువ కేరళలో నీటి మార్గాలే ఉంటాయి. అవును. అవునా? ఒకవేళ విన్ అయింది అనుకో ఆ నెంబర్ తీసేసుకుంటారు. 10 లాక్స్ బొక్క పడుతుంది మనకి. ఇచ్చేద్దాడు పది లక్షలు ఆయన. ఆ బోట్ ట్రిప్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి కొచ్చి స్ట్రీట్ అని చెప్పి అక్కడ తీసుకొని వచ్చారు. ఒక చిన్న ప్యాలెస్ ఉంది, ఆ ప్యాలెస్ లోకి వెళ్ళి అవన్నీ చూపించారు. అక్కడ కెమెరా అలో లేదు. అది అయిపోయిన తర్వాత కొచ్చి స్ట్రీట్ లో డిఫరెంట్ డిఫరెంట్ షాపింగ్ చేసుకోవడానికి వస్తువులు ఉన్నాయి. ఆ షాపింగ్ చేసుకుందామని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క జాడబట్టారు. స్ట్రీట్ అంతా తిరిగి రిటర్న్ అయిపోయినా. కొచ్చి ఎక్స్కర్షన్ టూర్ అయిపోయింది. చీలా నేను ఎక్కువ కన్స్ట్రక్షన్స్ ఎట్లా అబ్జర్వ్ చేసిన, నీట్నెస్ మంచిగా ఉంది ఇక్కడ. అట్లనే కొన్ని క్రేజీ క్రేజీ ఐటమ్స్ చూసి ఉండే, బట్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ ఉంది, నేను కొనలేదు. వీళ్ళు కొచ్చిలో మనకే వాళ్ళు. లక్షద్వీప్ లో ల్యాండ్ చేసారు. సేమ్ కొచ్చిలో పోయినట్టే లక్షద్వీప్ కూడా లైన్ పెట్టేసారు. బోట్ దగ్గర తీసుకోవాలి, ఒక దగ్గర ఆపిరు. ఇక్కడ నుంచి బోట్లల్లో మళ్ళీ బీచ్ దగ్గరికి అంటే ఒక ఐలాండ్ దగ్గర తీసుకుపోతారంట. దీస్ ఆర్ టూ.
చిన్నప్పుడు మనకు ఎగ్జిబిషన్ గిట్ట తీసుకుపోతారు కదా, సేమ్ అట్లే అనిపిస్తుంది. సో రాగానే ఒక చిన్న కొలడాట పెట్టిర్రు, మంచిగా ఆడినాం. అమ్మ దమ్మస్తుంది, ఇక బీచ్ దగ్గర ఉంది, బీచ్ పోయి ఎంజాయ్ చేద్దాం. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turned back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. బీచ్ లో ఆకలి అయితే ఇక్కడ చిన్న స్టాల్స్ కూడా పెట్టేసారు. ఇక్కడ పబ్లిక్ ఐలాండ్ లెక్కనే ఉన్నది, చాలా మంది వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అగత్తి ఐలాండ్ హైలైట్స్ కూడా ఏర్పాటు చేశారు బీచ్ లో. ఏం చెప్తారా లక్షదీప్ వచ్చి సిగ్నల్ తింటున్నాం. ఇక్కడ చికెన్ బిర్యానీ తింటున్నాం. కిత్నా ఫిష్ కిత్నా 100 రూపీస్ 80 పీస్. ఇక్కడ ప్రాపర్ హోటల్స్ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. ఇక్కడ చిన్న చిన్నగా ఎక్కడ అమ్ముతున్నారు. ఇన్నే కూర్చొని తింటున్నాం మంచిగా. టేస్ట్ అయితే మంచిగా, టేస్ట్ అయితే బాగుంది. కొంచెం సూప్ ఉంటే ఇంకా బాగుంది. మళ్ళీ మనం వచ్చే వరకు పెద్ద పెద్ద హోటల్ అవి అన్నీ ఎస్టాబ్లిష్ అయితే కావచ్చు ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్టయితే మంది కూడా బాగున్నారు, మంచిగా ఉంది. మాల్దీవ్స్ కి దీనికి అంత డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ ప్రైవేట్ ఐలాండ్స్ ఎక్కువ ఉంటాయి, సో ఆ రిసార్ట్లను కానీ అక్కడ ఉన్న బీచ్లను కానీ వాళ్ళే ఎక్కువ శుభ్రంగా చేసుకుంటారు. ఇక్కడ కొంచెం ఈ మధ్యన ఎక్కువ ఫోకస్ అవుతుంది కాబట్టి నీట్నెస్ మీద కూడా కొంచెం దృష్టి పెడితే మంచిగా అంటే మంచి టూరిజం అయిపోతుంది. ఇప్పటికే చాలా మంది వస్తున్నారు. వెదర్ అయితే వెదర్ అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెన్స్ అనిపిస్తలేదు. అదే బ్లూ వాటర్, అదే లొకేషన్, అదే శాండ్. అండ్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ హోటల్ మీదనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. యాక్చువల్లీ ఇక్కడ రైడ్స్ కూడా ఉన్నాయి, బనానా రైడ్స్, అవి ఇవి ఆడుకోవాలని కూడా అవి ఆడుకోవచ్చు. స్నోకలింగ్ పాయింట్లు ఉన్నాయి, అక్కడ స్నోకలింగ్ కూడా చేయొచ్చు. కొంచెం వర్షం మాటి కొడుతుంది కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది. లక్షద్వీప్లో చాలా బాగుంటుంది స్నోకలింగ్. సో మీరు కనుక స్నోకలింగ్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ రాగానే స్నోకలింగ్ పాయింట్కి వెళ్ళిపోరు, ఎందుకంటే బాగా పెద్ద లైన్ ఉన్నది. నిలబడితేనే గంటల టైం అంట, మనకు పొద్దుగాల నుంచి సాయంత్రం దాకానే ఈ క్రూజ్ వాళ్ళు టైం ఇచ్చారు. ఒక గంట సేపు ఆటోలో మొత్తము ఏమంటారు ఐలాండ్ మొత్తం తిరిగిపిస్తా అని చెప్పేసి తీసుకోబోతున్నారు. సో ఈ గంట సేపు తిరిగిచ్చే ప్లాన్ ఏదో మంచిగా వర్కౌట్ అవుతుంది. అన్ని టకటకడ తిరుగుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాము. అగత్తి ఎయిర్పోర్ట్ ఉంది మనకు, కొచ్చి నుంచి డైరెక్ట్గా మీరు ఫ్లైట్ తీసుకొని ఇక్కడికి రావచ్చు ఈ ఐలాండ్కి. పొద్దుగాల 10:30 ఏదో ఫ్లైట్ ఉందంట, దాన్ని చెకప్ చేసుకొని కొచ్చి నుంచి అంటే మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి కొచ్చి, కొచ్చి టు డైరెక్ట్ అగత్తి వచ్చేయచ్చు. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చి స్టే చేద్దాం అనుకుంటే బంగారం రిసార్ట్లో ఒక రిసార్ట్ ఉంది, ఆడ మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ అగత్తిలో అయితే మీకు 4 హోటల్స్ ఉన్నాయి, సపరేట్ హోటల్స్, అండర్ గవర్నమెంటే ఉన్నాయంట. సో గవర్నమెంట్ రేట్లోనే మీకు వస్తాయి. ఒకసారి ఆ పేజ్ ఆ వెబ్సైట్ చెక్ చేయండి, చెక్ చేసి ఒకసారి మీరు చూడండి. ఇక్కడ మనకు అవైలబుల్ రేట్లలో మీరు స్టే చేయొచ్చు. బా మెంటల్ రావాల్సింది ఖచ్చితంగా, కానీ ఇక్కడ ఉండాలి. ఉంటే 2-3 డేస్ నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ అయితే కిరా కలర్ ఉన్నాయి, అసలు దూకాల్సిందే, ఒక వాటర్ యాక్టివిటీస్ చేయాల్సిందే. క్రేజీ కానీ వెళ్ళిపోతుంటే బాధేస్తుంది. బ్యూటిఫుల్ ప్లేస్, ప్రశాంతంగా వచ్చి రిలాక్స్ అవ్వడానికి వెకేషన్ కి అయితే బెస్ట్ ప్లేస్ ఇది. మస్తు వాటర్ గేమ్స్ ఉన్నాయి, ఆడాలంటే పొట్టు పొట్టు ఆడొచ్చు. మంచిగా ఉంది, బీచెస్ డిఫరెంట్ డిఫరెంట్ బాగున్నాయి.
అమేజింగ్, చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఇంకో వన్ డే మమ్మల్ని వదిలేస్తే బాగుండని ఫీల్ అయ్యా. బట్ ప్లేస్ అయితే అద్దరిపోయింది. ఫొటోస్ లో చూసి ఆ ఫొటోస్ లో మేబీ అలా వస్తుండొచ్చేమోలే అనుకున్నా, బట్ లైవ్ లో చూసిన తర్వాత ఈ బ్లూ కలర్ నెక్స్ట్ లెవెల్, బాగుంది, చాలా బాగుంది. సాయంత్రం 5 అవుతుంది, ఇక రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఒక కార్లో ఎక్కించుకొని మళ్ళీ చిన్న బోట్లో ఎక్కి చిన్న బోట్ నుంచి మళ్ళీ కార్డెలియా క్రూజ్లో దించుతారు. యాక్చువల్గా కార్డెలియా క్రూజ్ అక్కడ ఎందుకు ఆపారు సముద్రం మధ్యలో అంటే, దాని ఈ బీచ్ దగ్గరకు వస్తే లోతన సరిపోదు కాబట్టి మధ్యలోనే ఈ బీచ్కి దూరంలోనే ఆపారు. అక్కడ నుంచి చిన్న బోట్ అలా తీసుకొని ఇక్కడికి వస్తున్నారు. సో ఇప్పుడు నైట్ జర్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎల్లుండి పొద్దున ముంబైలో దిగుతాం. అక్కడ ముంబై క్లోజ్. సో ఇది ఓవరాల్ లక్షద్వీప్ ట్రిప్. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. లక్షద్వీపులు అనే ఒక పేరు ఎట్లా వచ్చిందంటే, లక్షద్వీవుల కలయిక అని చెప్పేసి లక్షద్వీపులు ఉండేటి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ 10 నుంచి 13 ఐలాండ్లో మాత్రమే జనాలు ఉంటున్నారు, మిగతా ఐలాండ్లో జనాలు ఉండలేరంట. అంటే నిర్జీవ ద్వీపాలు అవన్నీ. ఈ 10-13 దీవులలో మెయిన్గా కవరట్టి, అగట్టి, మినీకాయ్, ఆమిని, బంగారం దీవుల్లో ఎక్కువగా జనాలు అనేది పోతున్నారు. ఈ లక్షద్వీప్ల యొక్క రాజధాని కూడా కవరట్టి. మేము వెళ్ళింది మాత్రం అగట్టి ఐలాండ్. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మాల్దీవ్కి దీనికి కంపారిజన్ అవసరం లేదు. సో మన దేశంలో అందమైన ద్వీపాలు ఉన్నాయి. సో దీన్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి, మొన్న మోడీ గారు వెళ్ళినప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఫోకస్ అయింది కాబట్టి దీని మీద కూడా ఇన్వెస్టర్లు వస్తున్నారు. సో రాబోయే కాలంలో ద బెస్ట్ ఐలాండ్స్ ఇన్ ఇండియా. సో మన స్వదేశీ ద్వీపాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. మీరు ప్లాన్ చేసుకుంటే కార్డెలియా క్రూజ్ ద్వారా ముంబై నుంచి లక్షద్వీప్ 5 రోజుల ట్రిప్. ఒకవేళ 3 రోజులే వద్దాం అనుకుంటే కొచ్చిలో ఎక్కి కొచ్చి టు లక్షద్వీప్ వెళ్ళి లక్షద్వీప్ అంతా చూసేసుకొని మళ్ళీ ముంబై వెళ్ళచ్చు. ఇది 3 రోజుల ట్రిప్. ఈ క్రూజ్ ద్వారా కాకుండా డైరెక్ట్ ఫ్లైట్ ద్వారా వద్దాం అనుకుంటే కొచ్చి నుంచి డైరెక్ట్ అగట్టి అనే ఐలాండ్కి ఫ్లైట్ ఉంది. సో మీరు అక్కడ ఫ్లైట్ దిగి అగట్టి ఐలాండ్ మొత్తం తిరిగేసి అక్కడ లోకల్లో 4 గవర్నమెంట్ హోటల్స్ ఉన్నాయంట. సో ఆ హోటల్స్ బుక్ చేసుకొని మీరు ఉండొచ్చు. క్రూజ్ని ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకుంటే 25,000 నుంచి 30,000 మధ్యలో కూడా మీరు క్రూజ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు పర్ పర్సన్ కి. సో అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ ఉన్నాయి కదా, 2 రోజులు 3 రోజులు ఉంటున్నాయి కదా, ఆ 3 రోజులు ట్రిప్ బుక్ చేసుకుంటే 25,000 నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఈ లక్షద్వీపులు మాత్రం ఓవరాల్ 5 రోజులు, 3 రోజుల ప్రయాణంకి 50,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో కప్పులు అయితే 1.2 అట్లా స్టార్ట్ అవుతున్నాయి. ఈ రూమ్స్ ఉన్నాయి, స్టాండర్డ్ రూమ్స్ అని చెప్పి, ప్రీమియర్ రూమ్స్, ఓషియన్ వ్యూ, ఇట్లా రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్ బట్టి కూడా చార్జెస్ పెరుగుతూ ఉన్నాయి. సో స్టాండర్డ్ రూమ్ లో ఓషియన్ వ్యూ అనేది ఉండదు, దాంట్లో బుక్ చేసుకుంటే మీకు తక్కువలో అయిపోతుంది. కార్డెలియా క్రూజ్ అని చెప్పి మీరు ఇన్స్టాగ్రామ్ లో సర్చ్ చేస్తే వాళ్ళ బయోలో ఎప్పుడెప్పుడు ప్లాన్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం డీటెయిల్ గా మీకు కనబడితే ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ట్రిప్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆమెతో ఒక ట్రిప్ వేయాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళాక లొల్లు ఉండదు కాబట్టి. సో నెక్స్ట్ ఆమెతో ఏ ట్రిప్ వేస్తామో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.